ఎలాంటి లోనైనా ఎంత లోనైనా అతి తక్కువ ఇంట్రెస్ట్ కి ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సమన్ టీవీ. వెస్ట్ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వరాహి యాత్రలో భాగంగా వాలంటీర్స్ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వాలంటీర్స్ వల్ల అందలిలలో డేటా బయట వ్యక్తులకు వెళ్తుందని పవన్ కళ్యాణ్ అనడంతో ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సో పవన్ కళ్యాణ్ అన్న మాటలకి వైజాగ్ పబ్లిక్ ఏమంటారో అడుగుదాం పదండి. బాబే, వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గోదావరి జిల్లాలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వాలంటీర్ వ్యవస్థ మీద. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల మనకి ఏదైనా యూజ్ ఉందంటారా? బాగా యూజ్ ఉంది సార్. ఇప్పుడు వెళ్ళాలంటే వాలంటీర్, మనకి ఏ పని చేయాలో వాలంటీర్ వల్ల పని జరుగుతుంది. సచివాలయంకి వెళ్తే పని జరుగుతుందండి. ఇన్నాళ ఆ ప్రభుత్వం పచ్చాలి నెలకొలు తిరిగినా పని జరిగేవి కాదు. ఇప్పుడు మన వాళ్ళు ఉంటే చాలా మంచి వరకు. కాబట్టి ఇప్పుడు తప్పుడు ఆయన మాట్లాడేది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం తప్ప పొరపాటు. అది వాళ్ళు బాగా పనిచేస్తారు. ఈ తెల్లవారి పింఛనేకి వస్తే తెల్లవారు ఇంటికి వచ్చి లేపుతుండ్రు. ఇన్నాళ్ళ 10 రోజులు తిరిగితే కానీ ఖాళీ లేదు, రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి వాలంటీర్లు ఉండాలి. చాలా మంచి బెటర్, వాళ్ళ మంచి వల్ల పని జరుగుతుంది. వాళ్ళు ఉండాలి, కంపల్సరీ ఉండాలండి. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల మన డేటా కొంతమంది వ్యక్తులకు వెళ్తుంది, మన ఇళ్ళ నుంచి బయట వాళ్ళకి వెళ్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అది ఎలా చూడొచ్చు అంటారు? అది తప్పుడు రాజకీయం గురించి తప్ప ఇంకేం కాదండి. అది డేటా వెళ్ళేది కాదండి, తప్పుడు వార్తలు అయితే ఇంకేం కాదు. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం వాలంటీర్స్ మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసలు వాలంటీర్స్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందంటారా? నాకు తెలిసి ఏ యూజ్ లేదండి. అది వేస్ట్. ఆయన చెప్పిందే కరెక్ట్. ఎందుకంటే డేటా పరంగా అయినా లేదంటే వాలంటీర్లు చేస్తున్న పని అయినా అదే. ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన నెసెసిటీ కూడా లేదు ఏమైనా. వాళ్ళు డేటా కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు ఏమైనా. వాళ్ళు కాప కమ్మ ఏంటి, క్యాస్ట్ ఏంటి, వాళ్ళు ఇంట్లో ఎవరున్నారు, ఎవరు ఓటు ఎవరు వేస్తారు, డీటెయిల్స్ కనుక్కుందుకు తప్ప వాలంటీర్లు అయితే వేస్ట్ అండి. క్లియర్గా ఆయన చెప్పిందే కరెక్ట్. దాంట్లో 100% రైట్ అదే. సెకండ్ ఏంటంటే ఆయన అడిగిన నిన్న కూడా క్లారిటీ ఇచ్చారు క్వశ్చన్ మీద కూడా. అక్కడ నారాయణగూడలో హైదరాబాద్లో ఎక్కడ 700 మంది పని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దానికి సమాధానం ఒక్కడో చెప్పేవాళ్ళు లేడు. వాలంటీర్లు ఏవో అనేశారు, ఏదో చేస్తారు, ఊరికే ఫ్లాష్ న్యూస్ అంతే. అంటే వాలంటీర్స్ వల్ల మంత్లీ ఇంటికి పెన్షన్స్ వస్తాయని అంటారు కదా? ఎందుకు సార్? ఇప్పుడు ఎవరిది వాళ్ళు తీసుకుందుకు ఏంటండి ప్రాబ్లమ్? వాళ్ళు ఇప్పుడు నిన్న మొన్న మీడియాలో చూస్తున్నప్పుడు చెప్తున్నారు రాత్రి 3 గంటలకు వెళ్ళింది, 4 గంటలకి ఎందుకు పొద్దున్న వెళ్ళి ఇవ్వలేరా, వాళ్ళు తీసుకోలేరా? ఎవరు వాలంటీర్ వాలంటీర్ వెళ్ళే ఇవ్వాలా? ఏ ఇవరకు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎవరు తీసుకోవట్లేదా పెన్షన్? వీళ్ళు ఇంటికి వచ్చి వ్యాన్ ఏమైనా ఇంటికి వచ్చి బియ్యం వేస్తుందా? కార్నర్లో రోడ్డు మీద నించోవడం, జనాలను పోగేయడం, అక్కడ ఇవ్వడం, ఏ వెళ్ళి కోటకి వెళ్ళి తీసుకునే వాళ్ళం కాదేంటండి అదంతా. నెక్స్ట్ కూడా ఏదైనా గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఏదైనా పార్టీ వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, వాలంటీర్లు జీతం సరిపోవట్లేదు, కావాలంటే వాళ్ళకి మంచి దీనికన్నా పెంచుతాను, కావాలంటే వాళ్ళనే కంటిన్యూ చేస్తాం, ఎవరైతే చెడ్డోళ్ళు ఉన్నారో వాళ్ళని తీసేస్తాం అంటున్నారు. తప్పేం అనట్లేదు కదా. ఆయన వచ్చే 5,000తో అది నిన్న చెప్పారు, మందికి బీర్కి కంపేర్ చేస్తూ మీ జీతాలు అలాగే ఉన్నాయని చెప్పి. మరి అది నిజమే కదా, ఆయన అబద్ధం ఏం చెప్పలేదు కదా దాంట్లో. ఆయన చెప్పింది కరెక్టే. మరి జనాలు ఆలోచించేది ఏంటంటే మరి వాళ్ళ ఇష్టం. అది మనం పబ్లిక్ మీద మనం కావాలని బుడజల్లు ఇస్తాం, వాలంటీర్లు మాకు ఇస్తారు. ఇప్పుడు మా అమ్మమ్మ గారే ఉన్నారు, వాలంటీర్ వచ్చి ఇవ్వాలని రూల్ ఏముంది? మేము కావాలంటే పక్కనే మహా అయితే 100 మీటర్లు 200 మీటర్స్ వెళ్ళి తీసుకుంటారు, తప్పేముంది? ఇంటికి వచ్చి వీళ్ళు తీసుకుని, మీ ఇంట్లో ఎవరున్నారండి, మీ అబ్బాయి ఎవరండి, మీ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడండి, మీ కోడలు ఎక్కడ ఉందండి, మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారు, ఎందుకు ఇవన్నీ అవసరం లేదు కదా డీటెయిల్స్. బాబే, వాలంటీర్ వ్యవస్థ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంది అంటారా? చాలా బాగుంది సార్. ఎందుకంటే ఇంతకుముందు మా నాన్నగారు వికలాంగండి, ఇప్పటికీ ప్రతిసారి కూడా అక్కడికి వెళ్ళేవారు. మేము పెన్షన్ దొరికితే దొరికేది కాదు, లేకపోతే దొరికేది కాదు. ఇప్పుడు తెల్లారి 5 గంటలకల్లే తలుపు కొట్టేసి ఇస్తున్నారండి. తెల్లారి 5 గంటలకు ఇదే కాదు సార్, రేషన్ అయినా మా ఇంటికి వస్తుందండి. రేషన్ వస్తుంది, తర్వాత ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వస్తున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయండి. వారంట్లు లేకపోతే ఎలాగ సార్? వారంట్లు ఉండబెట్టక రేషన్ కార్డు కావాలనుకుంటే వారంట్ ఇంతకుముందు కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు ఇవన్నీ మేము తిరిగేవారమండి. మాకు ఇప్పుడు అలా లేదు సార్. ఆధార్ కార్డు కావాలన్నా ఏది కావాలన్నా వారంట్లకు ఎలా చెప్తే ఆ ఒక్కపాటు కాకపోయినా 2వ రోజైనా తెచ్చిస్తున్నారండి. వారంట్లు లేకపోతే ఏ పని అవ్వదు సార్. ఏదో అంటారు మన జాతకాలు వాళ్ళు చేతులు ఎట్టేస్తున్నామని. చేతులు ఎట్టేస్తున్నాం ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదా. మరి ఒక 50 ఇళ్ళకి వస్తాం, అమ్మాయి ఎంతమంది ఉన్నారని అడుగుతాము. అడిగిందని మనం చెప్తాం కదా. దాంట్లో తప్పేం లేదు కదా సార్. వారంట్లు తప్పనిసరిగా ఉండాలండి. ఏ గవర్నమెంట్ వచ్చినా వారంట్లు లేకపోతే వీళ్ళు మాలా ఇంకా నాకు ఇంకా 60 వచ్చేస్తుందండి. నాకు ఓకే, ఇంకా నేను ఎక్కడ పరిగెట్టాలి? ఆటోలకి డబ్బులు ఉండవు, ఇంకా ఆటో వేస్తాను వేయలేనో చెప్పలేను. ఇప్పుడు అదే సార్, వారంట్లు లేకపోతే ఏ పని అవ్వదండి.
వారెంట్లు ఉంటేనే మనకు బాగుంటుందండి. అది జగన్ గారు ఉన్నదాకా మాకు భయం లేదండి. మరి జగన్ పోతే మరి ఎలాగుంటుంది అనేది చెప్పలేను సార్. పవన్ కళ్యాణ్ గారు వెస్ట్ గోదావరి జిల్లాలో వారాహి యాత్రలో భాగంగా వాలంటీర్స్ని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు వాలంటీర్స్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంది అనుకుంటున్నారా మీరు ఏమైనా? దానివల్ల ఉపయోగం లేదు కానీ ఆయన మాట్లాడింది కరెక్టే. వాళ్ళు వాలంటీర్లు వాళ్ళే ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని ఏంటి. ఆయన మాట్లాడింది అయితే 100% కరెక్టే మాట్లాడింది, తప్పే మాట్లాడలేదు. వాలంటీర్స్ని మేము ప్రజలకు ప్రజల కోసం పెట్టాము. అసలు ఎవ్రీ మంత్ పెన్షన్స్ కానీ రేషన్స్ కానీ ప్రజలకు ఏది అవసరమైనా సరే వాలంటీర్స్ వచ్చి చూసుకుంటున్నారని చెప్పేసి వైసీపీ పార్టీ అంటుంది. అలాంటి ప్రజలకు సేవ చేసే వాళ్ళని ఇలాగా నిందించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ పార్టీ వర్గాలు అయితే అనడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు ఎన్నైనా చెప్తారు, వాళ్ళని బయటకు వచ్చి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది నిజం. వాళ్ళు రారు కదా, అందరికీ తెలిసిన విషయమే. ఉపయోగం ఉందో ఉపయోగం లేదో అందరికీ తెలుసు. అది వాస్తవంగా మాట్లాడితే ఎవరికైనా తప్పులేక ఉంటుందన్న, కరెక్ట్గా మాట్లాడింది అలాగే కనబడుతుంది. వాళ్ళు తెలిసి కూడా అలాగే మాట్లాడితే అది ఆలస్యం, అది అంతే. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఏదైనా పార్టీ అప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనుకుంటారా లేకపోతే బాగుంటుంది అనుకుంటారా? లేని సృష్టిస్తాం అది కరెక్ట్ కాదు. ఫస్ట్ నుంచి లేని ఈ మధ్యలో అవుతున్నాయి అవన్నీ. వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది, ఉపయోగం ఉంటే పోనీ పర్లేదు. పోనీ ఆయనకి పోనీ వాలంటీర్లకు పోనీ జాబులు ఇచ్చారు, వాళ్ళ శాలరీలు తక్కువ, ఎన్ని శాతం వాళ్ళకే తెలియదు ఏంటి. వాళ్ళు చెప్పుకోలేని బాధే కాదు, తప్పదు మరి వాళ్ళకి. మనం కల్లారా సోతున్నాం కాబట్టి మనం ఓపెన్గా చెప్పు. వెస్ట్ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా వాలంటీర్స్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు వాలంటీర్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంది అనుకుంటున్నారా మీరు? వాలంటీర్ వల్ల అంటే ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదుందో కొన్ని సంక్షేమ పథకాలు అన్నీ కూడా వాలంటీర్ ద్వారా అందజేయడం అన్నది జరుగుతుంది. కొన్ని పథకాలు ఏంటంటే ఈ వృద్ధాప్య పెన్షన్ కానీ అలాగే రేషన్ కానీ ఇవి కొంతవరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. అందరినీ పవన్ కళ్యాణ్ విషయంకి వస్తే పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే అందరినీ కూడా విమర్శించలేదు, వాలంటీర్ వ్యవస్థను అందరినీ కూడా విమర్శించలేదు. కొంతమందిని కొన్ని అఘాయిత్యాలకి పాల్పడిన వాళ్ళు ఉన్నారు వాలంటీర్లో కూడా, అత్యాచారాలు చేస్తూ కొంతమంది బాలికల్ని కూడా ఇచ్చేసిన వాళ్ళు, కొంతమంది వృద్ధాప్య పెన్షన్లు కూడా కొట్టేసేసిన వాళ్ళని అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అతను అన్నం అయితే మళ్ళీ రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ నెక్స్ట్ ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా లేకపోతే బాగుంటుంది అనుకుంటారా? ఉంటే బాగుంటుందండి. అంటే ఇప్పుడు కొంతవరకు ఏంటంటే కొంతవరకు వచ్చేసరికి కొంత యువతకి ఇప్పుడు ఉపాధి అవకాశం అనేది చాలా తక్కువ. అసలు ఉపాధి అవకాశం అన్నది లేదు. ఇందులో భాగంగా కొంతమందికి ఉపాధి ఇచ్చారు, అది 5,000 రూపాయల కింద ఇస్తున్నారు. కానీ అది అంత అమౌంట్ అయితే వాళ్ళు చేసిన సేవలకైతే అది కరెక్ట్ కాదు. కానీ అదొకటి వాళ్ళు లాస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఉపాధి అనేది ఉంటుంది కాబట్టి అది ఉండడం మంచిదే. అలాగే కొన్ని పథకాలకి వాళ్ళు అవసరం పడుతుంది కంపల్సరీగా. అంటే మన వ్యక్తిగత డేటా బయటికి వెళ్తుంది ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనడం జరిగింది. సో అది నిజంగానే బయటికి వెళ్తుంది అంటారా? మీ ఇంటి నుంచి ఏమైనా అలాంటి డేటాస్ ఏమైనా బయటికి వెళ్ళాయా? డేటాస్ అంటే ఫార్మాలిటీగా ప్రతిదీ ఆధార్ కార్డుతో ఒక నెంబర్ తీసుకుంటారు. ఆధార్ కార్డు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏదైనా సరే మన బ్యాంక్ అకౌంట్తో సహా కూడా తీసుకున్నారు. వాళ్ళ తర్వాత ఏం చేస్తారు అనేది మనకి తెలియదు, కానీ మన డేటా అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. యూజ్ అంటే ఇప్పుడు ఆ యూజు అంత ఎక్కువ 40% ఉంటుందండి. అంతవరకు అంతకన్నా ఎక్కువ ఏమి లేదు వాలంటీర్ వ్యవస్థ. కానీ వాలంటీర్ కూడా కొంతమంది కూడా కొంచెం ఫ్రాడ్ చేస్తున్నారు. తర్వాత సచివాలయంలో కూడా కొన్ని ఫ్రాడ్ చేస్తున్నారు. ఆ వ్యవస్థ వాళ్ళని ఏదో పెన్షన్లో ఏమన్నా రేషన్ దగ్గర అంతవరకు ఏదో చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ డబ్బు కూడా ఎక్కువగా ఇదిగా వాళ్ళకి ఇవ్వాల్సి ఇస్తున్నారు ఎక్కువగా. అంటే 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ అంటే అంత విధంగా గ్రామంలో ఎన్ని వాలంటీర్లు ఎంత డబ్బు అవుతుంది. తర్వాత ఈ మధ్యన కూడా పేపర్ కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తామని అన్నారు. ప్రజల డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి ఇవ్వాలి అసలు యాక్చువల్గా ప్రజలు. తర్వాత సెక్రటరీలు కూడా సచివాలయం వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నారంట. గవర్నమెంట్ వ్యవస్థ అసలు బాగలేదు. వాలంటీర్లు కూడా నీకు ఆ వ్యవస్థ అది ఉంటాం మంచిది కాదు అది మా ఉద్దేశం. నెక్స్ట్ ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనుకుంటారా లేకపోతే బాగుంటుంది అనుకుంటున్నారా? వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా సరే అంతకుముందు పరిపాలించారు, వాలంటీర్ వ్యవస్థ లేకపోతేనే బాగుంటుంది. అబే మొన్న పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం వెస్ట్ గోదావరి జిల్లాలో వాలంటీర్ మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు వాలంటీర్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందంటారా? యూజ్ ఉందండి. అదే అన్న ఇప్పుడు అన్నీ అమ్మఒడి అనక అందరికీ ఇస్తున్నారండి. అమ్మఒడి అనక ఆటో అనక మన అంతకుముందు అమరాక్షి వెళ్ళారు మేము. ఏం అవసరం ఉంటే ప్రజల అవసరం లేదు మనకి. మాకేం కాదంటే క్యాష్ చెప్పడానికి అన్నీ బాగా వర్తిస్తున్నాయండి.
పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు కదంటే వాలంటీర్స్ వల్ల మన డేటా అంతా తీసుకొని బయట వ్యక్తులకు వెళ్తుందని చెప్పేసి ఆరోపించారు. మీకు నిజంగానే మీ డేటా తీసుకున్నారా వాలంటీర్స్? ఏమైనా లేదండి, మేము ఎప్పుడు తీసుకోలేదన్నారు. దానివల్ల వాలంటీర్ వల్ల చాలా బాగుందండి. తెల్లవల్ల ముసలికి అంతకుముందు చాలా బాధపడేవారండి. వాళ్ళందరూ ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి 5 గంటలకల్లా వెళ్ళి ఇస్తారండి. ప్రాబ్లమ్స్ అండి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అంతకుముందు అయితే లైన్ కాసి మళ్ళీ స్టాంప్ అయిపోతుంది, మళ్ళీ రమ్మని చెప్పడం మర్చిపోరు అని ఉండేది. ఇప్పుడు అలా కదండి, కరెక్ట్గా ఉంది. ప్రకృతి ప్రతి ఒక్కరు బాగా పనిచేస్తారండి. వాళ్ళంటే వాళ్ళు చాలా బాగుందండి. నెక్స్ట్ 2024 ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవేళ ఎన్నికలు ఏదైనా పార్టీ అధికారులు గెలిస్తే వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనుకున్నారా లేకపోతే బాగుంటుంది అనుకున్నారా? ఉంటే మంచిది, చాలా మంచిది. ఉంటే మాత్రం ఏ ప్రభుత్వం సరే ఉంటే మంచిది. వాలంటీర్ వల్ల ఇబ్బంది ఏం లేదండి, ఉపయోగంగా తప్ప. బాబే, వాలంటీర్ల వల్ల మనకి ఏమైనా యూజ్ ఉంది అంటారా? యూజ్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏదైనా మామూలు ప్రభుత్వం ద్వారా వచ్చింది అంటే సచివాలయం ద్వారా పంపిస్తారు. వచ్చి వాలంటీర్ వచ్చి పలానా ఇన్ఫర్మేషన్ లేదు మెసేజ్ పెడతారు. ఎక్కువ అంటే మేము మండలం ఇంట్లో ఆడవాళ్ళు చూసుకుంటారు. అంటే నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఏదైనా పార్టీ, ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనుకున్నారా లేకపోతే బాగుంటుంది అనుకున్నారా? అది చెప్పలేమండి. అది ఏదంటే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రూలింగ్లో ఉంటుంది. అంటే మీ ఒపీనియన్ చెప్పండి, ఉంటే బాగుంటుంది అనుకున్నారా లేకపోతే లేదనుకున్నారా? ఉంటే బాగుంటుంది అంటే ఇందులో కూడా కొన్ని లోపాలు, చాలా లోపాలు ఉన్నాయండి. ఫర్దర్ వాళ్ళు వర్కే వాళ్ళు వర్క్ చూసుకుంటారు, కొన్ని సైడ్ చేస్తున్నారు వాళ్ళని.